हाई फ्रेंड्स अम्मा गारी कुटुंबं इवाळ चेयबोये रेसीपी वेड़ी वेड़ी नेति पोप्पट्लु चाला टेस्टीगा उंटायंडी इंका ओक पोप्पट्टु तिन्नारंटे इंका मल्ली इंकोटि कावालंटारु अंत बागुंटायि अम्मम्म चेसिन वंटंडी इदि अंदुके चाला टेस्टीगा उंटायि ఈ బొబ్బట్లు వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూద్దాం మరి. ఒక గిన్నెలో ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని దానికి నిండగా నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పుని ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా ఉడకబెట్టాలి. అది ఉడికే లోపు మనం అదే గ్లాస్ తో 2 గ్లాసుల మైదా పిండి తీసుకొని అందులో ఒక పావు చెంచా salt వేసి నీళ్లు పోసి బాగా ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోకూడదండి, లూజ్ గా కలుపుకోవాలి. అందులోనే ఒక మధ్య మధ్యలో ఆయిల్ అది వేస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి ఈ ముద్దకి. ఆయిల్ వేస్తేనే ఇది మైదా పిండి కదండి బొబ్బట్టు చేయడానికి బాగా సాగుతదన్నమాట. ఇలాగ రెడీ చేసిన కలుపుకున్న ముద్దుంది చూసారా, దాని మీద లాస్ట్ లో కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ లోపు శనగపప్పు ఉడుకుతుంది చూసారా, ఇది మరీ పేస్ట్ కాకుండా కొంచెం ఇలా చేతితో నలిపితే ఇలాగ మెత్తగా అయ్యేలాగా ఉండాలన్నమాట. అగో అలా ఉండాలండి. అలా ఉంటే ఇంక తీసేసి ఆ నీళ్లు వార్చుకోవడమే. నీళ్ళన్నీ వార్చుకొని ఆ పప్పుని కొంచెం చల్లారబెట్టుకొని దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలండి. మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి ఒక గ్లాస్ బెల్లం, ఒక పావు గ్లాస్ పంచదార, ఒక పావు స్పూను ఉప్పు వేసుకొని ఆ శనగపప్పునంతా మిక్సీలో ముద్దలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా పూర్ణ ముద్దలాగా రెడీ అవ్వాలండి అంతా. అలా పప్పంతా మిక్సీ చేసుకొని ఈ పూర్ణంలోని మనం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా పూర్ణ ముద్ద రెడీ అయిపోయింది. దాన్ని మనం చిన్న చిన్న ఉండలలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణ ముద్దలు రెడీ అయ్యాయి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ వేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకొని బొబ్బట్లు కాల్చుకోవడానికి రెడీ చేసుకోవాలి. చూసారా ఈ లోపు నానిందా మైదా పిండి ముద్ద. అలా నూనె వేసి అలా సాగినట్టుగా రెడీ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. మనం చూపిస్తున్న విధంగా బొబ్బట్ని చేత్తో ఒత్తుకోవాలి. ఒత్తుకొని పాన్ మీద ఆయిల్ వేసి, ఆయిల్ నెయ్యి ఏదన్నా వేసుకోవచ్చు, వేసి ఆ బొబ్బట్ని పెనం మీద వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోని కొంచెం దోరగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటు మెల్లిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో, లేకపోతే మాడిపోతుందండి. చూసారా వేగింది బొబ్బట్టు. అంతే మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. బొబ్బట్టు రెడీ అయింది చూసారా. ఇలాగే ఇంకో బొబ్బట్టు కూడా ఎలా చేస్తున్నారో చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. ఇంకా తిన్నారంటే వదలరు, అలా ఉంటాయి ఈ నేతి బొబ్బట్లు. కొంచెం మందంగా చేస్తేనే వీటికి టేస్ట్ బాగుంటుందండి, పల్చగా చేస్తే బొబ్బట్టు టేస్ట్ ఉండదు. చూసారా ఎంత బాగున్నాయో. దీని మీద వేడి వేడి నెయ్యి వేసుకొని బొబ్బట్టు తింటే అమృతంలా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో వేడి వేడి బొబ్బట్లు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి.
వేడివేడి బొబ్బట్లు. మృదువుగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి మంచి రెసిపీస్తో కలిసి